A very happy morning and heartwarming welcome to each and everyone, dignitaries to the dais. I'm Simran from BTech third year, Computer Science Engineering. I would like to thank our Honorable Chairman, Vice Chairman, Principal and all my respected faculty for giving me this wonderful opportunity for having this gathering with the movie team for the film Manchi Rojulu Vachayi in Mega Institute of Engineering and Technology for Women. I think good days are yet to come. Wait. Idi mana college event anukuntunava lebothe college anniversary anukuntunava? We are with the team, movie team, Manchi Rojulu Vachayi. Mana college laga good morning sir, good morning ma'am antunna. We are here for entertainment, right? Yeah. We are here for entertainment. We have to entertain them and they have to entertain us. Everybody is ready for the entertainment? Yeah. Whew. So let us start with the dance program with the title song from CSC third years. ఒక్కసారి హీరో మీ దగ్గరికి వస్తే ఇప్పుడు కొంచెం మాకు ఆ ఎనర్జీ ఇప్పుడు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఒకసారి మన సంతోష్ కోసం, మెహరీన్ కోసం, అలాగే మన మారుతి గారి కోసం ఒక్కసారి గట్టిగా. ఓకే, ఈ సినిమా పేరేంటి? సినిమా ఏ రోజు రిలీజు? ఓకే, మీ కాలేజ్కి వస్తున్నామని తెలిసి కొంతమంది పాపం డ్యాన్సులు ప్రాక్టీస్ చేశారు, కొంతమంది స్కిట్లు ప్రాక్టీస్ చేశారు. మన మారుతి గారి సినిమా ప్రేమ కథా చిత్రంలో నుంచి ఒక చిన్న సీన్ ఇక్కడ చేస్తారంట. ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్పండి వాళ్ళకి. వెల్కమ్. అరే మనం ఈరోజు చేస్తాడదాం, కూర్చోరా. సరేరా, పెట్టురా. అట్లనే ఉంటుంది మరి, నేను ఇప్పుడు నీకు చంపేసాగు. నువ్వు ఆడతావా నాతో చెస్? ఆడతాం. ఆడు. ఇప్పుడు ఈ రాజుతో నిన్ను చంపేస్తే నీ పని ఏం నడవదు, అంత నువ్వు చచ్చిపోతావు. నువ్వు అనుకున్నంత మాత్రం అన్నీ అవుతాయా? అయితే మరి అట్లనే చనిపోతావు. చూడు ఇప్పుడు నువ్వు. చూద్దామా? చూడు. వీడి చూడు ఎన్నున్నాయో, నీ చూడు ఎన్నున్నాయో. ఛీ, నీకు ఆట కూడా ఆడనీకి రాదు. అమ్మో దయ్యం అంటున్నాను. అయ్యో ఎందుకు కూర్చున్నావు? ఆపు. ఇష్టం వచ్చినట్టు అంటున్నావు, నీకు నోటికి ఎంతో సంతే అంటావా? ఆ పక్క జరా, మైక్ దగ్గరికి పెట్టుకోండి. ఫస్ట్ ఎందుకు అన్నావు నువ్వు నన్ను చెప్పు. మీకు ఎలా కనిపిస్తున్నా నేను? అక్క నీకు దయ్యం పట్టింది అక్క. ఏమైంది అలా అయినో? అక్క నీకు ఏం తెలియదు అసలు? అక్క అంటావేంటి నన్ను? అజే అక్క నీకు దయ్యం పట్టింది, ఫస్ట్ నీకు దయ్యం తీయాలక్క. అమ్మో దయ్యమ్మా, నాకు భయం. అయ్యా అక్క నీకు తెలియదా? వామో దయ్యం పట్టింది. ఎలాగైనా చేసి మీరు నన్ను వదిలేపియండి. దయ్యం దయ్యం పట్టింది అంటావా? నేనేం చేస్తా, నాకేం ప్లీజ్, మీరు ఏదన్నా చేసి నన్ను మంచి. వాళ్ళకున్న టైం లైన్లో చేశారు సార్, ఇప్పుడు ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసేది, బట్ చాలా బాగా చేసినట్టు 1 అవర్లో. ఒకసారి గట్టిగా వాళ్ళ ఎఫర్ట్కి వాళ్ళు చేసిన దానికి. యా, ఇంకొక పర్ఫార్మెన్స్ అంట సార్, సోసోగా. యాక్చువల్లీ ఇద్దరు రెడీ అయిపోయారు, రెండు టీంలు ఉన్నాయంట ఆటలకి కూడా. ఒకళ్ళని అయితే పిలిచేస్తాను నేను. యా, సో ఇప్పుడు దాకా పర్ఫార్మెన్సెస్ చూసారు, మరి వీళ్ళతో మాట్లాడదామా? ఏంటి సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేసుకున్నంత జోష్ వెళ్తా మాట్లాడటం లేదండి? గట్టిగా. ఓకే, సో ఐడ్ లైక్ టు కాల్ ఎస్కేఎన్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ విసెల్యులైట్ కలిసి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఒకసారి ఎస్కేఎన్ గారిని స్టేజ్ మీదకి రమ్మనాల్సిందిగా కోరుతున్నాం. అలాగే
our hero Santosh Shobhan, please welcome onto the dais. And Maharin sir, mee kosam edho chinna line raaskunnaru memmal welcome cheptaniki edammadi aa paper ettindi ok sir ఏదో పెద్ద కవిత రాశారు సార్ మీ గురించి ఎల్లో ఈ రోజుల్లో బస్ స్టాప్లో నుంచొని ఏ సినిమా చూద్దాం అనుకుంటున్నప్పుడు ప్రేమ కథా చిత్రం చూసి దీంట్లో కూడా హారర్ మిక్స్ చేస్తే అబ్బో భలే భలే మగాడివై అనిపించేంత మహానుభావుడు అందరికీ అందరూ కలిసి ఉంటే ప్రతిరోజు పండగ అని ఇకపై అన్నీ మనకి మంచి రోజులే అని చెప్తున్న మన మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మీ సినిమా టైటిల్ అన్నీ కలిసి రాశారు సార్ ఇందులో. సూపర్ యా. హౌ ఆర్ యు? I am so happy to be here with our team, and you guys were great, whoever performed on the stage. And I'm sorry whoever didn't get to perform on the stage, but we are seeing your performances from here. And thank you so much for such a warm welcome. I am very happy, you know, post COVID I have not seen this kind of a crowd before, so I'm very excited. And Manchi Rojulu is releasing on November 4th. Please watch the film in theaters and celebrate Diwali with us, the team, and I'm sure you will really enjoy it. And love you all and keep watching us. Also vice chairman Malathi madam garu kuda stage meediki raavalsindiga kortunnanu. Ela unnaru mega engineering college students? మిమ్మల్ని చూస్తుంటే మామూలు ఎనర్జీ రావట్లే. నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. కాకపోతే నా కాలేజ్ డేస్లో ఎవరు ఇట్లా సినిమా వాళ్ళు వచ్చి ఫంక్షన్లు పెట్టలేదు మా కాలేజీలో. బట్ యాక్చువల్గా చాలా మంచి ఎనర్జీ ఇచ్చారు. మా సాంగ్స్కి మీరు డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి సాంగ్స్. నెక్స్ట్ మీరందరూ అంటే మాకేంటంటే ఒక ఎనర్జీ కావాలన్నా మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎందుకంటే నాకు ఫస్ట్ నేను చేసిన సినిమాలన్నీ కూడా ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అన్నీ కూడా స్టూడెంట్స్ బేస్ చేసుకుని మీరందరూ ఇచ్చిన ఎనర్జీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా కలుసుకోవడం. ఈ సినిమా ట్రైలర్ చూశారు కదా, మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి బాగుంటుందని అనుకుంటున్నారా? అంతకుముందు ఇక్కడ కొంచెం మంచి సినిమాలే తీసాడు కాబట్టి మంచిదే తీసుంటాడులే అని ఒక డౌటు, అంతే కదా? తప్పనిసరిగా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాను, అందులో డౌటే లేదు. నా ఆడియన్స్ని నా సినిమాలన్నీ ఎలా చూశారో, యాక్చువల్గా ఇది చాలా తక్కువ రోజుల్లో చాలా స్పీడ్గా తీసిన సినిమా. ప్రజెంట్ పక్క కమర్షియల్ అని ఇంకొక సినిమా జరుగుతుంది, ఆ గ్యాప్లో ఒక మంచి కాన్సెప్ట్ సినిమా తీయాలి అని అనిపించి తీసిన సినిమా ఇది. ఇది మీ అందరికీ నిజంగా సాంగ్స్ దగ్గర నుంచే నాకు మంచి ఎనర్జీ వచ్చింది. సో సాంగ్ కానీ అంటే సాంగ్స్ అన్నీ కూడా చాలా మంచి హిట్ అయినాయి. అలాగే ట్రైలర్స్కి వస్తున్న రెస్పాన్స్ మామూలు కాదు. మీరందరూ కూడా ఇంత ఎనర్జీతో సినిమా థియేటర్లోకి వచ్చి చూసి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంది. ఇదంతా ఎంటైర్ ఫ్యామిలీస్తో ఒక లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అయ్యి ఫ్యామిలీస్తో ఎండ్ అయ్యే సినిమా. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుద్ది. మీతో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. మైక్ ఎవరి దగ్గర ఉంది? స్టూడెంట్స్లో ఒకసారి మైక్ ఇస్తే అదో ఎవరో మాట ఎవరికి వాళ్ళకి ఇచ్చేమ్మా. ఒక రెండు మైకులు ఇచ్చే. పాపం ఆ పైన ఉన్న వాళ్ళు వాళ్ళకి వంగుని చూస్తున్నారు. కొంచెం కిందకి రావచ్చు కదా, ఇంకా బాగా కనపడతాం. లేకపోతే ఈ షామియానా ఎత్తేస్తే బాగుండేది. కొంతమందిని మిస్ అవుతున్నాం పైన. అరుస్తున్నారు కానీ వినపట్లా. ఎన కిందకి రండి అందరూ. సిగ్గుపడదమ్మా, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి. ఈ కాలేజ్ డేస్ మళ్ళీ రావు, ఇవన్నీ మీకు మంచి రోజులే. హలో, ఇవి మంచి రోజులు మీకు. ఇలాంటి డేస్ మళ్ళీ కావాలన్నా లైఫ్లో రావు.
తిట్టినా తిట్టించుకున్నా కొట్టినా కొట్టించుకున్నా అంతా ఇప్పుడే. నిజంగా మాకు ఈ కాలేజ్ మీ అందరితో ఇట్లా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇచ్చిన కాలేజ్ చైర్మన్ శ్రీ రెడ్డి గారికి, మా రెడ్డి గారికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మేడం ఎంత మాకు ఇదంతా మా సత్యనారాయణ గారి వల్ల అయింది మిమ్మల్ని ఈరోజు ఇలా కలుసుకోవటం. మోహన్ రెడ్డి గారికి, మాల్తి రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. క్లాప్స్ కొట్టండి అమ్మా. వాళ్ళ కొట్టాలి మాకు కాదు, ఎందుకంటే మిమ్మల్ని మాకు మమ్మల్ని మీకు పరిచయం చేశారు ఆయన. వాళ్ళు లేకపోతే ఈవెంట్ ఇలా జరగదు. చాలా ఎనర్జీ వచ్చింది. మైక్ ఇచ్చారా ఇంతకి? ఇవ్వలేదా? ఇవ్వమ్మా. ఎస్ సార్. ఎక్కడమ్మా ఎస్ సార్? ఓకే. మీకు అసలు ఏదంటే భయం ఎక్కువ? నార్మల్ ఏం లేదు సార్. అసలు భయం లేదా? ఈ కౌన్ చెప్పద్దు నాకు, నాకు మామూలు చెప్పండి. భయం ఉందా లేదా? ఉంది సార్, ఉంది సార్. అదే ఏమంటే భయం నీకు? రిజల్ట్స్ వచ్చేటప్పుడు సార్. రిజల్ట్స్ వచ్చేటప్పుడు సార్. ఇల్లు నుంచి వచ్చేటప్పుడా? రిజల్ట్స్ వచ్చేటప్పుడు. రిజల్ట్స్ వచ్చేటప్పుడా? ఎస్ సార్. అంటే నువ్వు బాగా రాయిపోతే భయపడాలి, కానీ బాగా రాస్తే ఎందుకు భయం? జెఎన్టీయూ సార్. జెఎన్టీయూ? వాళ్ళు ఎవరే అండి? నువ్వు బాగా రాయకుండా జెఎన్టీయూ సిపిటియు అంటావేంట అమ్మా నువ్వు? మేము బాగా రాస్తాం సార్. అయినా ఎవరా? కొన్నిసార్లు పోతే సార్. కొన్నిసార్లు పోతే అంటే కొన్నిసార్లు రాయు అది చెప్పు. కొన్నిసార్లు రాస్తాను, రాసినా పోతుంది. కొన్నిసార్లు రాసినా పోతే అంటే మధ్యలో ఎవడో నొక్కేస్తాడా? అది కనుక్కో, అంతేగాని భయపడకు. మధ్యలో ఎవడైనా నొక్కేసాడేమో నీ మార్క్స్ ఉండవు. నువ్వు బాగా రాస్తే బాగా వస్తాయి. అవునా? అవునా కదా. ఇది ఎవరికి ఎంత ఎంత ఎంతమంది అగ్రీ చేస్తారు? ఇది అందరూ అగ్రీ చేస్తారు. నెక్స్ట్ ఈ మార్కులు రిజల్ట్స్, ఈ మార్కులు రిజల్ట్స్ ఇవి కాకుండా ఇంకా ఏ భయాలనే కొత్త భయం ఏదైనా చెప్పండి నాకు. సినిమా సినిమా తీద్దాం. మంచి భయం చెప్పండి సినిమా తీస్తా. కరోనాకు భయం ఏది? మాస్క్ పెట్టుకోకుండా నువ్వు కరోనాకు భయం అంటే ఎలాగా? మాస్క్ పెట్టుకునే నువ్వు భయం అంటే నేను నమ్ముతా. ఎవరు అమ్మా నువ్వు? నీ అరుపులు నాకు వినబడుతున్నాయి. మైకులు అరవక్కల్లా మళ్ళీ ప్రత్యేకంగా చెవుల్లో గుచ్చేస్తుంది. చెప్పు ఏమంటే భయం? భయం అంటే ఎలా అర్థం అవుతుంది? ఎవరికైనా అర్థమైందో చెప్పండి. మూవీ టికెట్ దొరకకపోతే భయం. మూవీ టికెట్స్ ఇవాళ ఏ సినిమాకి దొరకట్లేదు చెప్పు. మూవీ టికెట్స్ ఆన్లైన్ వచ్చిన తర్వాత నొక్కుతారు. ఫస్ట్ డేకా? ఫస్ట్ డే ట్రై. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఫస్ట్ లైన్ లేకపోతే బ్యాక్? అంటే మనకి ఇష్టమైన ఫేవరెట్ హీరోస్ సినిమాలు మిస్ అయితే కొంచెం ఇది ఉంటుంది. అల్లు అర్జున్ అంటే మీకు ఎంత ఇష్టమా? చాలా సూపర్. మా ఫ్రెండే బన్నిబాబు. ప్రభాస్ హీరోకి మీ గొంతులు పోతాయేమో. పవర్ స్టార్ కొంతమంది వెనకాల సైలెంట్గా ఉన్నారు. ఆ ఏ వరుస్తాంలే అని. పవర్ స్టార్ అన్నప్పుడు ఆ పవర్ ఉండాలి కదా. ఎనీవే మెగా ఫ్యాన్సా బన్నీ బాబా? సూపర్. విజయ్ దేవరకొండ అంటే ఈ బ్యాచ్ సూపర్. మీకు కావాల్సిన ఇక అందరు హీరోలు టాలీవుడ్ ఆల్ హీరోస్కి ఒక్కసారి అరిపి వేసేయండి. అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమంటే భయం? ఈ పాప పక్క నుంచి ఇందాక నుంచి చీకటి అంటే భయం, చీకటి అంటే భయం. నా గురించి చెప్పండి సార్. హీరో సెల్ఫీ ఇవ్వనంటే భయమా? అది భయం కాదు బాధ. ఇవ్వకపోతే బాధపడాలమ్మా, భయపడకూడదు. బాధ ప్లస్ భయం అయితే తీసుకుపో కిందకి, ఇంకెందుకు బయట. ఆ భయపడే అమ్మాయిని ఒకసారి రమ్మని చెప్పండి ధైర్యంగా. ఆ భయపడే ఒక్క అమ్మాయిని రమ్మని చెప్పండి.
సార్ మీకేమంటే భయం? నాకా? నాకు మీరంటే భయం. ఎందుకంటే మీరు అరుస్తారు, గోల్ చేస్తారు. కాకపోతే మీతోనే మనకు భయం ఎక్కడుందో అక్కడే ఇష్టం ఉంటుంది. అందుకని మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాను. మైకా, నాకు వినపడలేదు. రండి కిందకి రండి. దిగండి దిగండి. ఎవరు సెల్ఫీ అంటే భయం అన్న వాళ్ళు దిగండి. ఎవరో పై నుంచి వచ్చిన అప్పా వాళ్ళ కుర్రోళ్ళు ఎవరు రమ్మని చెప్పు. పర్లేదు పర్లేదు రమ్మను. సెల్ఫీలు అని చెప్పి రీల్స్ చేస్తే మర్యాద కూడా చెప్తాను. చేసేయండి, రీల్స్ చేసేయండి, అన్ని చేసేయండి. అది ఏమే భయపడద్దు, అన్ని చేసేయడమే. దమ్మా దా దా. ఏ క్లాసు? బీఫార్మసి ఫస్ట్ ఇయర్ అంట. సార్ ఒక్క నిమిషం లైన్ ఉన్న ఒక నిమిషం ఒక్క నిమిషం. కాదమ్మా, ఇగో యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కాపు ఏ బీఫార్మసి ఫస్ట్ ఇయర్ అంట పాప వీళ్ళు. నాన్న నువ్వు బీఫార్మసి ఫస్ట్ ఇయర్ చదివేవాడివి, నీకేమంటే భయం? చూపులు చూపులు అంటే భయం సార్. చూపులా? మరి నీ చూపేమో నీ లుక్ ఏమో ఒక ప్యాచ్ వేసేవాళ్ళలాగా రౌడీలాగా వచ్చావు. బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ లాగా ఉన్నావా చెప్పు. చక్కగా మంచి గడ్డం గడ్డం తీసి మేసాలు తిప్పేసి. ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాన్న అందరు వచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాన్న వచ్చాడు. మా అందరు కిందకు వచ్చాడు, మళ్ళీ ఇస్తా. కిందకు వచ్చాడు, అన్నీ ఇస్తాం. పైన క్లియర్ చేయించి. నేను కిందకు వస్తా, కమింగ్ డౌన్ ప్లీజ్. కిందకు వస్తా కిందకు వస్తా ప్లీజ్ 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 ప్లీజ్. ఏ బంకు కొడితే భయం అంటారంట, కానీ బంకు మాత్రం ఖచ్చితంగా కొడతారు కదా మీరు. అమ్మ కిందకి వెళ్ళిపోండి అందరు ఒకసారి. పక్కన పక్కన మన హీరో గారు మాట్లాడతారు ఒకసారి. కాదమ్మా, మీరు ఇక్కడ బంకులు కొడుతుంటారా? నిజం చెప్పండి, లేదా మీ సార్ వాళ్ళని పిలిచి అడుగుతా. అక్కడ ఫిజిక్స్ సార్ వాళ్ళు మేడం ఉన్నారు, అది మీ మేడం కూడా ఉంది. యా రెడీ, ఒకసారి మాట్లాడనా. మీగా కాలేజీ హాయ్ గైస్. నిజంగా ఇప్పుడు నన్ను కాలేజీలో డాన్స్ చేయనివ్వలేదు, నాకు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది మీరే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో సో మచ్. నచ్చిందా? మా పాటలు నచ్చాయా? నాకు డాన్స్ అంటే భయం, మీ ఎనర్జీ వల్ల నాకే డాన్స్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అస్ యూ హ్యావ్ అసలు ఇంక్రెడిబుల్ ఎనర్జీ. ఒక చిన్న క్వశ్చను ఇక మనలో మనమాట, ఆనెస్ట్గా అందరు చెప్పాలి. నాకు ఒక సర్వే క్వశ్చన్ ఇది, నాకు నిజంగా ఎవరు అడిగారు అనేది. ఇక హ్యాపీ డే సినిమా చూసి మోసపోయి వచ్చింది ఎవరు ఇక్కడ? చూసారు, నేను తెలుగు నేను తెలుగు మోసపోలేదు చూసా. బట్ ఐఎమ్ ష్యూర్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ మన కాలేజ్ డేస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ప్లీజ్ ఆల్వేస్ చెరిష్ దెమ్. ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ మూమెంట్స్, రిమెంబర్ యువర్ ఫ్రెండ్స్, యువర్ టీచర్స్. మన లైఫ్ మారేది ఇక్కడే. బయటికి వెళ్ళాక క్లారిటీ వచ్చేస్తుంది, ఇదే లైఫ్ బెటర్ అని. సో ఎంజాయ్ టుడే. మేఘా ఇచ్చిన కొంచెం టాప్ అంట, అదే ఏమా గేదా. మీ అందరూ మాకు ఒక సెల్ఫీ ఇవ్వండి, ఓకేనా? ఓకే యా. ఈ కాలేజ్ చైర్మన్ గారిని కూడా ఒకసారి వేదిక మీద రమ్మని కోరుకుంటున్నాం.
నీరసం వచ్చేసినట్టు ఉంది, లంచ్ టైం కదా, గట్టిగా మేము వెళ్ళంగానే తినేద్దరు, ఓకేనా? అండ్ మోహన్ రెడ్డి గారిని, మాలతీ రెడ్డి గారిని బొకేస్ ఇచ్చి హీరోయిన్కి మాలతీ రెడ్డి గారు ఇస్తున్నారు బొకే. ఎస్కేఎన్ గారు మాట్లాడాల్సిందిగా కాదు. చైర్మన్ మాలతీ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి మంచి రోజులు వచ్చే టీం తరఫున కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు డ్యాన్స్ చేశారు కదా, మీ ఎనర్జీ నచ్చింది, మీకు అందరికీ మీ ఫ్యామిలీలతో ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ ప్రివ్యూకి మంచి రోజులు వచ్చే టిక్కెట్లు ఇస్తాం. థ్యాంక్ యూ. Hello girls and boys too, a very warm and affectionate welcome to all the team of Manchi Rojulu Vachayi to Megha Institute of Engineering and Technology for Women. A round of applause to them once again. Ikkada director garu unnaru, Maruti garu, nenu pratyekanga ayana kosam cheppalsina avasaram ledu. He has done 9 films so far with a successful rate. ఓకే, భలే భలే మొగాడి అయి చూసారా అందరూ, శర్వానంద్ మూవీ రైట్, అదే శర్వానంద్ మూవీ ఏంటి ఇంకొకటి, మహానుభావుడు అయి. ఓకే, మీకు అందరికీ నచ్చిందా? సో అలాంటి ప్రతిరోజు పండగ రోజే, ప్రతిరోజు పండగే. ఓకే, సో ఇలాంటి మూవీస్ అన్నీ మనం చూసాము. సో హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రేట్ I mean in the movies. So he is the hero of behind the screen, am I right? Behind the screen, right? On the screen hero is Shoban kada. Okay, he has done ante paper boy ga vachadu avuna, and ek mini katha meerandaru chusuntaru bahusha nen chudaledu. So he is famous for you, right? He's a known personality for you all. And Mehreen, she's the heroine of F2. Even I watched that movie, right? So we love her characterization and the way she has done in that film, right? Okay, so a huge applause to both of the hero and heroine. And the producer garu, Mr. SKN garu, Srinivas Kumar garu, a huge responsibility behind the screen to him also. Like, he is also the hero of the films, right? A huge round of applause to both of the producer and film director. And we would definitely cherish these moments, sir, with you all. You have made our day, our students, life. It's a memorable day in our students' life. We thank you for this. And from the Megha and Omega Educational Institutions, we wish, the entire cast and crew of Manchi Rojulu Vachayi a huge success, a grand success. Thank you. Thank you very much. Dance.
ఆ డాన్స్ చేసిన వాళ్ళ వరకు రండమ్మ ఒకసారి ఫోటో. అవసరం అవసరం నన్ను నన్ను నుంచో నుంచో మాకు షేక్ హ్యాండ్ల తర్వాత దా యా అందరూ కూర్చుంటారా నుంచుంటారమ్మా పర్వాలేదు. ఓకే రెడీ నెక్స్ట్ మీ కాలేజీలో షూటింగ్ పెట్టనా? షూటింగ్ పెడితే మీరు క్లాసులకు వెళ్ళరు ఇంకా మిమ్మల్ని యాక్ట్రెస్ చేసేస్తా. ఈ పాప చెవిలో చెప్తుంది పేరెంట్స్కి తెలియకుండా ఏమన్నా చేయాలంటే భయం అని. ఎందుకు చేయడం పేరెంట్స్కి తెలియకుండా? చెప్పమ్మా అడుగు. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో భలే భలే మగాడివోలో హీరోకి మతి మార్పు క్యారెక్టర్ పెట్టారు. అవును. మహానుభావుడికి ఏమో ఓసిడి పేషెంట్ లా పెట్టారు. ఈ మూవీలో ఏం దా పెట్టారు సార్? ఈ మూవీలో హీరోకి పెట్టలా, మెహరీన్ వాళ్ళ నాన్నకి పెట్టా, ఫాదర్కి. ఎందుకంటే హీరోలకి నాకు బోర్ కొట్టేసింది, అందుకని ఫాదర్లకు పెట్టేశాను. మీకు ఫాదర్కి పెడితే హ్యాపీ కదా, హీరో కంటే. ఈ ఈ ఇక్కడ యాక్చువల్గా మీలో ఉన్న వాళ్ళలో ఫాదర్కి, మీ ఫాదర్కి ఎవరికంటే ఎవరికి భయం ఎక్కువ? మా నాన్నకి చాలా భయం సరే. మీ అమ్మకి భయం ఎక్కువ ఎవరికి? అమ్మలకి భయం. ఫాదర్లకి ఎక్కువ భయం ఉంటుంది, మీకు తెలీదు, బయటికి చెప్పరు. అలాంటి ఒక భయం ఉన్న ఫాదర్ కథ ఇది. అర్థమైందా? మంచి రోజులు వచ్చాయి. థియేటర్స్ రో నవంబర్ 4 రిలీజ్ అవుతుంది. 3rd పెయిడ్ ప్రివ్యూస్ వేస్తున్నాము, మీరు ప్రివ్యూస్ కూడా చూడొచ్చు. హ్యాపీగా మీరందరూ వెళ్ళి సినిమా చూసి మీరు మంచి యాక్చువల్గా బైట్స్ కానీ ఇవి కానీ ఇవ్వండి. టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ ఫుల్గా బుక్ చేసేయండి బుక్ మై షోలో, పేటిఎంలో. బుక్ మై షో, పేటిఎం. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, అట్లాగే మోహన్ రెడ్డి గారికి, మాల్తీ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మేమే ఏదన్నా సక్సెస్ మీట్ కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ పెడితే ఫస్ట్ ఇన్విటేషన్ ఇక్కడ వస్తుంది. మీరందరూ తప్పకుండా రండి. 12,000 మంది స్ట్రెంత్ అంట సార్, అవుట్డోర్ చేసుకోమన్నారు, ఆయన నిర్ణయించారు ఆ పర్మిషన్ మనకి. నేను సారికి చెప్పి యాక్చువల్గా మిమ్మల్ని అక్కడే తీసుకురావడం లేదా మేము ఇక్కడే రావడమో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఓకే, బాయ్.